భారత్ చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణతో ఉద్రిక్తతలు తగ్గాయని ఊరట చెందేలోపే డ్రాగన్ మరో కూటుల యత్నానికి తెరతీసింది. చైనా నుంచి మయన్మార్కు రాత్రివేళ విమానాలు రహస్యంగా వెళుతున్నట్టు ఓ ఆస్ట్రేలియా సంస్థ వెల్లడించడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఇబ్బందులు కలిగించేందుకే మయన్మార్లో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నట్టు భావిస్తున్నారు. తూర్పు లద్దాఖ్లో 9 నెలల పాటు సాగిన సైనిక ప్రతిష్టంభన తర్వాత బలగాల ఉపసంహరణ ఊరట కలిగిస్తున్నప్పటికీ పొరుగున ఉన్న మయన్మార్లో గుట్టు చప్పుడు కాకుండా చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మయన్మార్లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి డ్రాగన్ కదలికలు పెరిగినట్లు తెలుస్తోంది. చైనా నుంచి రాత్రివేళల్లో యాంగున్కు రహస్యంగా విమానాలు వెళుతున్నట్లు ఆస్ట్రేలియా సంస్థ ఒకటి వెల్లడించడం చైనా కుటిల యత్నాలు మరోసారి బహిర్గతమయ్యాయి. దక్షిణ చైనాలోని కున్మింగ్ నుంచి మయన్మార్లోని యాంగున్కు రాత్రివేళ రహస్యంగా విమానాలు వెళుతున్నట్లు ఆస్ట్రేలియా మేధోమథన సంస్థ వెల్లడించింది. ప్రతి రాత్రి 5 చొప్పున విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు వివరించింది. వాటిలో అన్రిజిస్టర్డ్ సర్వీసులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 1న మయన్మార్లో సైనిక తిరుగుబాటు తర్వాత చైనా తన బలగాలను సైబర్ నిపుణులను విమానాల్లో చేరవేస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచార వ్యాప్తి ఇంటర్నెట్పై మయన్మార్ సైనిక పాలకులకు గట్టి నియంత్రణ ఉండేలా చూడడానికి వారిని పంపుతుండొచ్చని ఆస్ట్రేలియా మేధోమథన సంస్థ తెలిపింది. మయన్మార్కు రహస్యంగా ఆయుధాలను కూడా చేరవేస్తుండొచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాక్ట్ ఈస్ట్ పాలసీ విధానానికి ప్రాధాన్యమిస్తున్న భారత్ ఆగ్నేయాసియా తూర్పాసియా దేశాలతో సంబంధాల కోసం మయన్మార్ను కీలక వారధిగా భావిస్తోంది. అలాంటి చోట డ్రాగన్ పాగావేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో మయన్మార్లో సైనిక తిరుగుబాటు భారత విదేశాంగ విధానానికి సవాల్గా మారింది. మయన్మార్ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న కేంద్రం సైనిక పాలకులు చైనా వైపు మొగ్గకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అలా జరిగితే యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదుల ఎరివేతకు ఇబ్బంది ఏర్పడుతుందని కేంద్రం భావిస్తోంది. మరోవైపు మయన్మార్లో సైనిక తిరుగుబాటుపై అమెరికా ఇతర పశ్చిమ దేశాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే మయన్మార్కు రాత్రివేళ రహస్యంగా చైనా విమానాలు వెళ్తున్నాయన్న వార్తలను చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఖండించింది. అవన్నీ నిరాధార వక్రీకరణలతో కూడిన కథనాలుగా పేర్కొంది.